అంబరాన్ని అంటిన సంబరాలు, బాణాసంచాలతో కాల్చి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతుని రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం. రైతుల పక్షపాతి అనేది మరొక్కసారి నిరూపితమైనది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులతోటే ఉంటది, రైతు సంక్షేమాన్నే కోరుకుంటది, రైతు రాజ్యాన్నే తీసుకొస్తుంది అనే మాటకు మరొక్కసారి నిరూపణ జరిగింది. గతంలో గత ప్రభుత్వాలు రైతును అడ్డు విరిసి రైతును ఏడిపించిన సందర్భాలున్నాయి. కానీ రైతు రాజ్యం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు సంక్షేమ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక్క మాట ఇచ్చిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకుడైనా సరే మా నాయకత్వం ఒక మాట ఇచ్చింది అంటే అది ఒక శాసనం లాంటిది, అదొక చట్టం లాంటిది. ఒక మాట ఇస్తే మాట తప్పని ప్రభుత్వాలు మా కాంగ్రెస్ పార్టీ. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా మాట తప్పము మడమ తిప్పము అనేవాడు. రైతులకు ఉచిత మొదటి తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టిండు. అట్లనే మా రేవంత్ అన్నగారు కూడా ఇప్పుడు వాళ్ళు అది ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అవాకులు చెవాకులు వేలినా మేము అంబేద్కర్ దగ్గరుండి రాజీనామా పత్రం పట్టుకొని వస్తామని హరీష్ రావు గారు సవాలు విసిరినా ఎన్నిటికి ఎన్ని సవాళ్లకైనా మా సమాధానం ఒక్కటే, రైతుకు న్యాయం చేయడమే, ప్రజలకు న్యాయం చేయడమే. ఈరోజు రైతు రుణమాఫీ చేసి రైతు రాజ్యంగా మరొక్కసారి నిరూపించిండు. ఇక సవాళ్లు విసిరిన వాళ్ళు దేనికి కట్టుబడి ఉంటారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మేము ఉన్నాం, మేము భరోసా ఇచ్చినాం, పార్టీ నిలబడింది. రేవంత్ అన్న గారు, సీతక్క గారు ఆ రోజు మాట ఇచ్చిండ్రు మేము రాష్ట్రంలో అధికార పార్టీ అధికారంలోకి రాగానే రైతు సంక్షేమ పార్టీగా మేము ఉంటామని దాన్ని ఈరోజు వారు ఆ మాటకు నిరూపించుకోవడం జరిగింది. పూర్తి స్థాయిగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రైతులకు నేరుగా రుణమాఫీ జరగబోతున్నది. కాబట్టి గొప్ప విషయం ఇది, చరిత్రలో గుర్తుంచు. అవునవును, ఏయ్ కాంగ్రెస్.
అచ్చా ఏమంటారు అంటే